జిల్లాల పునరుజ్జీవన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మా జిల్లా కావాలని కోరుతా ఉన్నారు కానీ పల్నాడు ప్రాంతంలో గురజాల కారంపొడి మాచర్ల ఈ ఏరియా మొత్తం కూడా వెల్దుర్తి మండలం గాని కారంపొడి మండలం గాని అన్న నాగార్జున సాగర్ వరకు కూడా వెనకబడిన ప్రాంతమని అందరికీ కూడా తెలుసు కానీ నరసరావుపేట గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో నరసరావుపేట జిల్లా కావాలని కోరడం సరైన విధానం కాదని కూడా ప్రజలందరూ కూడా ముక్తగండం చెప్తా ఉంటే మేము కమిటీ వేశాం దీన్ని పరిరక్షణ కమిటీ వేశాం ఎంక్వైరీ చేశాం చెప్తా ఉన్నాయి కానీ దయచేసి ఇటువంటి విషయాల్లో అఖిలపక్ష కమిటీ అని కానీ రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మనం చేపట్టినదే ఏ కార్యక్రమం అయినా సరే ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే మనం ఎన్నుకోవచ్చు కూడా తెలియజేసుకోవాలి ఒకటే కోరుతా ఉన్నాం ప్రజలందరూ కూడా ఈ పల్నాడు ప్రాంతం అనేది గురజాల సబ్ డివిజన్ ఏరియాలో ఏ గ్రామానికి ఇచ్చినా సరే గురజాల నియోజకవర్గం కావాలని కోరుకుంటూ 123 సత్య పాలిటిక్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పునర్విభజన చేపట్టడం చాలా సంతోషంగా ఉంది ఆయన కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మన పల్నాడు ప్రాంతమైన వెనుకబడిన మన పల్నాడు ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించడాన్ని హర్షిస్తూ ఉన్నాము అలాగే పల్నాడు జిల్లాని పల్నాడు కేంద్రంగా అంటే గురజాల డివిజన్ పరిధిలోనే ఏర్పాటు చేయాలనే సద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన పల్నాడు టీవీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వచ్ఛ పాలిటిక్స్ అధినేత బడిదేని గారి ఆధ్వర్యంలో 123 స్వచ్ఛ పాలిటిక్స్ నేపథ్యంలో ఈ మాస్కుల్ని ఏర్పాటు చేయడం జరిగింది జై పల్నాడు జిల్లా అంటూ పల్నాడు జిల్లాని మన గురజాల డివిజన్ పరిధిలోనే ఏర్పాటు చేయాలంటూ గత కొన్ని రోజులుగా ఉద్యమం చేపడుతున్నాం 1947 నుంచి కూడా మనకి ఎప్పుడైతే జిల్లాలు ఉన్నాయో అయ్యే జిల్లాలుగా కొనసాగుతున్నాయి మనకి తెలంగాణ ఐడిపై కొత్త రాష్ట్రం కూడా ఏర్పాటు జరిగింది ముఖ్యంగా పరిపాలనా వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం అలాగే ఇవాళ పల్నాడు ప్రాంత వాసులకి గుంటూరు జిల్లా చాలా దూరంలో ఉండటం వల్ల మనం అభివృద్ధిని వెనకబడిపోయి పల్నాడు వెనకబడిపోయింది కాబట్టి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ భాగంగా మన గుంటూరు జిల్లా గుంటూరు మనకు 90 కిలోమీటర్లు ఉంది కాబట్టి గురజాలను జిల్లాగా ప్రకటించి అలాగే అన్ని వనరులు ఉన్న గురజాలను జిల్లాగా ప్రకటించి పల్నాడులో కేంద్రంగా గురజాలను జిల్లా చేయాలని చెప్పి మేము జనసైన్య పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ విడిపోయిన తర్వాత ముందుగా తెలంగాణ వాళ్ళు వాళ్ళ జిల్లాల్ని పెంచుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి 25 పార్లమెంటు నియోజకవర్గాలని 25 జిల్లాలుగా చేసి పరిపాలన వికేంద్రీకరణ చేయాలనేటువంటి ఆలోచన మంచిదే మరి పల్నాడు ప్రాంతాన్ని మనం దృష్టిలో పెట్టినట్లయితే పల్నాడు బాగా అందరూ అన్ని రాజకీయ పార్టీలు అన్ని అందరు నాయకులు చెప్పేది బాగా వెనకబడే ప్రాంతం అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ అవకాశాలు వచ్చినప్పుడు పల్నాడుకి ఏదో రకంగా